హలో అండి, మీరు వైజాగ్లోనే గనక ఉంటే ఆషాఢం ఆఫర్స్ గురించి ఎదురు చూడకుండా ఈ డ్వాక్రా బజార్కి వెళ్ళిపోండి. ఇక్కడ లేటెస్ట్ శారీస్ విత్ లో ప్రైస్, కలంకారీ దగ్గర నుంచి చందేరీ కాట నుంచి కాశ్మీరీ సంబంధించిన క్లాత్స్ వరకు అన్నీ కూడా, డ్రెస్ మెటీరియల్ నుంచి శారీస్ వరకు అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మంగళగిరి కాటన్లో, ఇదైతే కలంకారీ. ఇక ఇవే కాదండి, మగవాళ్ళకు కూడా షార్ట్స్, షర్ట్ క్లాత్స్, లెనిన్ షర్ట్ క్లాత్స్ ఉంటాయి కదా అవి, ఇలాంటి జూట్ బ్యాగ్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్. ఇక వైజాగ్లో ఎగ్జిబిషన్ అంటే పూతరేకులు, మాడుగుల హల్వా తప్పకుండా ఉండి తీరవలసిందే, అది మనం టేస్ట్ చేసి తీరవలసిందే. ఇక నాకెంతో ఇష్టమైన ఫ్యాన్సీ ఐటమ్స్తో పాటు ఇలా రకరకాల చెప్పులు అన్నీ కూడా లో ప్రైస్తోనే. ఇక ఈ వుడ్తో చేసిన క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే అలా చూస్తూ ఎంతసేపు అయినా ఉండిపోతాము, కాస్ట్ కూడా అన్నీ తక్కువలోనే. ఇలా మనం మీషోలో చూసిన రకరకాల చిన్న చిన్న కూలర్ ఫ్యాన్స్, నెక్ ఫ్యాన్స్, ఇలా ఫేస్ మసాజర్ నుంచి బాడీ మసాజ్ చేసుకునేవి, ఏటి కొప్పాక బొమ్మలు, మట్టితో చేసిన కప్పులు, మట్టితో చేసిన రకరకాల బొమ్మలతో పాటు ఇలా ఏటి కొప్పాక బొమ్మలు ఎంత ఫేమస్సో మనకు తెలుసు కదా, అవన్నీ కూడా లో కాస్ట్లోనే దొరుకుతున్నాయి ఇక్కడ. దాంతోపాటు ఇలా రకరకాల ఇయర్ రింగ్స్, ఇక ఇలా చెక్కతో చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే పూజ గదిలో కానీ లివింగ్ రూమ్లో కానీ పెట్టుకోవటానికి చాలా బాగున్నాయి. ఇంకా వీటితో పాటు రకరకాల కిచెన్ ఐటమ్స్, బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇలాగ పోపుల డబ్బాల దగ్గర నుంచి అన్నీ కూడా భలే డిఫరెంట్ లుక్తో వెరైటీగా చాలా బాగున్నాయి. బ్యాగ్స్ అన్నీ కూడా, ఇక వీటితో పాటు రకరకాల బెడ్ లైట్స్ కూడా. బెడ్ లైట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనం మీషోలో చూసిన ఐటమ్స్ అన్నీ కూడా, ఇలా బ్లూటూత్స్, నిజానికి మీషో కంటే ఇక్కడ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి. ఇవే కాదండి, దుప్పట్లు, నైటీలు, టవల్స్, ఇంకా చాలా రకాలు అగరబత్తుల దగ్గర నుంచి రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీరు వైజాగ్లో ఉంటే కనుక తప్పకుండా ఒకసారి వెళ్ళి జస్ట్ విజిట్ చేసి చూడండి, చాలా బాగుంది. ఇక ఫైనల్గా ఇలా ఫుడ్ కోర్ట్ని కూడా కొంచెం ఎంజాయ్ చేసేయండి, ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బాయ్.